అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. వేళ పునర్నవ ఎప్పుడు గురించి తెలుసుకుందాం. ఇది మా పెరట్లోనే కాసింది. రండి, ఆకు కోస్తుందాం. ఇదిగోండి, ఇది పునర్నవ చామ దొడ్లో చాలా బాగా మొలిసింది. వేళ కర్రీ చేసుకుందాం. పునర్నవ ఇది మొన్న చూపించాను, ఇది ఇదో టైపు. ఇలా చూడండి, ఇలా ఫ్లవర్తో ఉంటుంది. ఇదో రకం, ఇదో రకం అండి, రెండు రకాలు. ఇది ఇంకా ఫ్లవర్ ఇలా ఉంటుంది దీనికి. ఇది మనం కర్రీలాగా వండుకుంటే వారానికి ఒకసారైనా మనం మన ఒంట్లోకి తీసుకుంటుంటే కర్రీలాగా భోజనం టైప్లో చాలా మంచిది, చాలా వ్యాధులు తగ్గిస్తుంది. దీని గురించి నేను ఒక వీడియో పెట్టాను, అది చూడండి. వేళ ఎప్పుడు చేసుకుందాం. కర్రీకి కావాల్సిన ఇలాగా ఆకులే తీసుకుంటున్నాను నేను. ఆకులాగా తీసుకుని ఎప్పుడు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. తోటకూర ఎప్పుడు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి దీన్ని. నన్నవని రెండు మూడు సార్లు కడుక్కుని శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నాం పక్కనే. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కళాయి పెట్టుకుని నూనె పెట్టుకున్నాం, నూనె వేసుకున్నాం. ఇదిగోండి తాలింపులు. వేరుశనగ గుడ్లు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ గుడ్లు అండి, వలుసుకుని ఎన్ని వేసుకున్నా బాగుంటాయి. కొంచెం జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు. ఇప్పుడు వేరుశనగ గుడ్లు వేసుకున్నాం, ఈ గుమ్మని ఆగవు కదా. ఇప్పుడు శనగపప్పు, వేరుశనగ గుడ్లు ఎగిని శనగపప్పు వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ వేసుకోవచ్చు. ఈ పునర్నవ ఆకు మన తెలుగులో గెలిచారంటాం, సంస్కృతంలో పునర్నవ అంటారు. మనం మళ్ళీ పూర్వస్థితి రావటానికి పునర్నవ వాడతారు. అంటే ఏమైనా ఒంట్లో బాగోగా ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ పూర్వస్థితికి రావటానికి పునర్నవ వాడటం చాలా మంచిదంట. మళ్ళీ చిన్న వయసులో లాగా అవుతారు అని అంటారు. మరి వేసుకుని ఇప్పుడు ఎల్లుల్లిపాయలు పెరిగిపోయింది. ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి ఇరు నక్కల వారానికి ఒకసారో లేకపోతే 15 రోజులు ఒకసారో తింటుంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది, మనకి ఎటువంటి అనారోగ్యాలు కావు. గ్యాస్ కట్టేద్దాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కూర తయారైపోయింది. మన పునర్నవ ఎప్పుడు రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మన ఆరోగ్యం చాలా మంచిది. ఇది అపర సంజీవని లాంటిది యాప్, మనకి ఎక్కడైనా దొరుకుతుంది. ట్రై చేయండి, పప్పులా వండుకోవచ్చు. ఒకసారి అది కూడా ట్రై చేస్తాను, వీడియో పెడతాను. ఈ వీడియో నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.